రాష్ట్రంలోని చీటర్స్ అంతా కలిసి ప్లీనరీ పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే అంశంపై వైఎస్ఆర్ యూనివర్సిటీ నేర్పిస్తుందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని ఉల్లిపాయ పకోడీ లాంటోడని బుద్ధా ఎద్దేవా చేశారు. జగన్ జైలుకెళ్లడం ఖాయం, 2019 నాటికి వైసీపీ ఉండదని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చీటర్స్ అందరూ కలిపి ఒక ప్లేనరీ ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, రాష్ట్రాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా దోచుకున్నాము, ఎప్పుడైనా ప్రజలు ఆదమర్చి ఉంటే వాళ్ళు ఎలా దోచుకోవాలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న చీటర్స్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ యూనివర్సిటీ అంటే దోచుకోవడం ఎలాగా అనే ఒక సూత్రాన్ని చెప్పడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతినిధులు మొత్తం కూడా ఒక చోట హాజరయ్యారు. అందులో పిచ్చుకొక్క నాని, అతను 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడితే ఆయన్ని ఎమ్మెల్యే చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కృతజ్ఞత లేకుండా ఇష్టానుసారం నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నాడు. ఉల్లిపాయ పకోడీ లాంటి వాడు నాని, అతను ఉల్లిపాయ పకోడీ, అతను చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన వయసు గురించి మాట్లాడుతున్నాడు. నాని రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రతినిధులు చీటర్స్ మొత్తాన్ని చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం, చీటర్స్ పార్టీ రద్దు అవడం ఖాయం.